షెడ్ కావాలని చక్రవాంగి ఏర్పడి ఇట్లా ఇబ్బంది వచ్చేటోళ్ళు సమన్వయం లేదు సమన్వయం చేస్తున్నాం పెట్టుకోండి ఒక్కొక్క వర్గం నుంచి ఒక పిల్లలు భాగాలను పెట్టాలి పెట్టండి ఒక ఎస్సీని పెట్టండి ఒక ఎస్టీని పెట్టండి అట్లా ఇబ్బందిలాగా ఉన్నారు మన రెడ్డి సార్ ఉంటాడు మేము ఉంటాం వాళ్ళ ఉందాం వాళ్ళ ముందర పెట్టి మనం చేద్దాం కొంత స్కూల్ లేదు మన చక్రం చేస్తున్నాం దైవకరకు మీ పెద్దలు ఈ పని చేసినా చేస్తారు మా ప్రకటన వేరేం లేదు రోడ్డు పోసిన పక్కన ఎంత ప్రమాణం చూడు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం చేస్తాం కూడా గ్యారంటీగా చిల్లర మళ్ళీ దాన్ని లెక్క చేస్తున్నాం కాదు మేము కనుక మనం మంచి చేసుకుంటూ పోదాం మనం మంచి పని చేద్దాం అందరం కూడా కరెక్ట్ మంచి చేద్దాం మంచి పని చేస్తుంటే అనేటోళ్ళు అంటారు ఏం పోతుంటే కుక్క మూడతాయి అనేటట్లు అంటారు కానీ మనం మాత్రం మన ఉత్సవశాంతి మాత్రం మన కమిటీ మాత్రం మనం మాత్రం ఏ లోటు లేకుండా దైవ కార్యక్రమాన్ని ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుంది ఎట్లయితే బాగుంటుంది దృష్టి పెట్టండి తర్వాత యూత్ పిల్లలు దయచేసి డిఎస్పీ గారు మీరు ఎస్పీ గారు నెక్స్ట్ టైం వినండి మా యూత్ పిల్లలకు కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి అది పెద్ద క్రైమ్ చేసినట్టు వాళ్ళని పట్టుకొచ్చి అది ఆ సౌండ్ కార్డ్ అక్కడ అదే అది కాకుండా ఎట్లనేది ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఎట్లయితే ఈ కండిషన్ ఇక్కడ వేసుకోండి బిడ్డ ఈ సౌండ్ తీవ్ర తక్కువ పెట్టుకోండి బిడ్డ లేదు ఎవరైనా దొల్లి పెడుతుంటారు పబ్లిక్లో ఇంటి ముందు అవుతుంటే ఆయన ఆర్ట్ పేషెంట్ తక్కువ సౌండ్ పెట్టమంటాడు ఇక తక్కువ పెట్టుకుంటా అంత వేసుకుంటా అనుకుంటా పోయేటట్టు మీరే యూత్ పిల్లలు కొంతమంది పిలుచుకొని వాళ్ళు చెప్పి వాళ్ళకి బాధ్యత అయిపోయారు రేపు 10 మంది పిల్లలకి యూత్ వాళ్ళే అందరు తిరుగుతో చెప్పుకుంటారు వాళ్ళందరూ తిని సామి ఇట్లా పెట్టుకుంటారు మనం తీర వచ్చేవారికి వాళ్ళని పట్టుకొచ్చుడు ఆ బళ్ళు ఆ సీజ్ చేసుకుడు ఇది చేసుకుడు అట్లా కాకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది హైదరాబాద్ ఎట్లా చేస్తున్నాం మీ ఇతర ప్రాంతాలు ఎట్లా చేస్తున్నాం వేరే పండుగలు ఎట్లా చేసి ఈ పండుగలు ఎట్లా చేస్తున్నాం అనేది మీరే ఆలోచన చేసుకొని అందరు సమానంగా ఉంటున్నట్లు చేస్తే ప్రశాంతంగా అవుతుంది మంచిగా ఈ పండుగను బ్రహ్మాండంగా చేసుకుందాం మంచి ఒకరోజు మంచి పూజ కార్యక్రమాలు సరే పిల్లలు యూత్ పిల్లలు ఏదో చేయండి ఏదో ఒకటి రెండు రోజులు శనివారం వచ్చిన సందర్భంలో అన్నదాన కార్యక్రమం ఇంకా యూత్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు భజనలు దాంతోపాటుగా వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా జరిగింది సహకరించాలి సహకరిస్తే ఇక్కడ ఎవరు అల్లరి చేసేవాళ్ళు ఎవరు లేరు సంతోషంగా ఏదో పిల్లలు వారం రోజులు భక్తులతో కొంత యూత్ కనుక చే అవకాశం కనుక మరి ముందే వాళ్ళకి చెప్పి వాళ్ళని సరి చేయాలి ఆ తర్వాత ఏదైనా ఉంటే మా కమిటీ వాళ్ళకి తీసుకొని చెప్పాలి చెప్పింది చెప్పిన ప్రకారం చేయాలి లాస్ట్ టైం పోయి కొంతమంది కమిటీ వాళ్ళు పోయి డీజే వద్దని రాసిచ్చి వచ్చి ఏ వద్ద తీసేయండి సార్ అని మళ్ళీ మేము పోయేవరకే మాకు కావాలని పిల్లలు మళ్ళీ దాన్ని క్రియేట్ చేసి ముందు తీసుకోపోకుండా ఆగినట్టు లొల్లి చేసినట్టు ధర్నాలు చేసినట్టు ఇట్లా ఇలా కొంత అలవాటు రోగం అట్లా జరగనీయకుండా చేయండి దయచేసి మా పండుగ ప్రశాంతంగా జరిగేటట్టు పిల్లలు పడేటట్టు సహకరించండి చిన్న సంఘటన ఏమైనా జరిగితే మేమందరం బాధ్యత తీసుకొని మేము అక్కడ పోయి ఉంటాం మేమందరం కలిసిపోయి ఉంటాం ఇక్కడ పార్టీలు కాదు పక్క పెడతాము ఇక్కడ దైవ కార్యక్రమం దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా మొక్కి వచ్చి చేస్తాం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పు జరుగుతుంది అట్లా చేస్తాం కనుక మీరు ముందే ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టాను పెద్దమ్మ సొంతన నేను చెప్తా నేను పిలిచి చేయండి ఏ లోటు రావు కరెంటు ప్రాబ్లం రావద్దు జనరేటర్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు రాయండి అవసరం అనుకుంటే పెద్ద పెద్ద విధానం దగ్గర పెద్ద జనరేటర్స్ తెప్పియమనండి హైదరాబాద్ నుంచి తెప్పియమండి కావాలంటే రెండిద్దాం ఎక్కడ కరెంట్ ప్రాబ్లం ఉండదు జనరేటర్ల ప్రాబ్లం ఉండదు లైటింగ్ ప్రాబ్లం ఉండదు ఎక్కడ వినాయకుడు ఉండదు అక్కడ పర్మిషన్ కూడా ఇబ్బంది పెట్టద్దు కరెంట్ వాళ్ళు టెంపరీ పర్మిషన్ ఇచ్చేయాలా ప్లస్ ప్రధాన కూడలి ఎక్కడెక్కడ గణేష్ పడకాలు 100% లైటింగ్ ఉండాలా జగన్ గారు మీరు డబ్బులు కొంటే 2 లక్షలు 4 లక్షలు 6 లక్షలు స్పెషల్ బండి ఇస్తారు టోటల్ కాంతివంతంగా ఉండాలి ఎటు చూసినా లైట్లు ఉండాలి మనం వచ్చిన తర్వాత 100% ఎల్ఈడి లైట్ వేసినాము ఇంకా మంచిగా ఉండాలా బ్రహ్మాండంగా ఉండాలా ప్రతి చివరస్త దగ్గర వాళ్ళ దగ్గర చివరస్త కొత్తగా చేసినాం బ్రహ్మాండం లైటింగ్ తెలంగాణ చివరస్త బ్రహ్మాండం లైటింగ్ బలియారం చివరస్త ఒక బ్రహ్మాండం లైటింగ్ గ్రంథాలయం చివరస్త ఫస్ట్ క్లాస్ లైటింగ్ అట్లా తిరుమల గుట్ట దగ్గర ఇంకా మంచిగా కలెక్టరేట్ చివరస్త దగ్గర బోయపల్లి గేట్ దగ్గర శాస్త్రగుట్ట దగ్గర కూడా అక్కడ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ ప్రధాన పూడల్లో స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి తర్వాత మట్టి వినాయకులని ఓ యువకుడు మన శ్రీకాంత్ చారి అబ్బాయి శివశక్తి నగర్లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు 15 ఫీట్ల కూడా తయారు చేస్తున్నారు చాలా అందంగా ఉన్నట్టు చాలా టెంపుల్ పక్కల చాలా అందంగా ఉంది మన సాంప్రదాయం కనుక మన ఆయనతో సాంప్రదాయంలో మట్టి అనేది శ్రేష్టమైనది కనుక ఎవరైనా ఎక్కువ శాతం పిల్లలు
తొమ్మిది పది పదిహేను ఫీట్ల వరకు చేయడానికి ఆయన ముందున్నాడు కనుక బ్రహ్మాండమైనటువంటి ఆకృతులు చేస్తున్నారు. మన ఉత్సవ సమితి నుంచిన పిల్లలకు పబ్బీలకు కూడా ఎంకరేజ్ చేసినట్లయితే మన బయోగార్ పిల్లోడు బయోగార్ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ప్లస్ డబ్బులు వస్తాయి, ప్లస్ మన సంస్కృతి కూడా మంచిగా బ్రహ్మాండంగా అయినట్టు ఉంటుంది. మంచిగా మనకు మన పిల్ల మన పైసలు మన దగ్గర రొటేషన్ అవుతాయి, మన పిల్లలకు ఉపాధి అవకాశం కలిగినట్టు ఉంటుంది. కనుక మరి సాంప్రదాయం కూడా మంచిగా ఉంటుంది కనుక దాని మీద ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను.